వస్తువుల పొడవును కొలవడంలో, మెజరింగ్ లెంగ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో జరిగే సాధారణ తప్పులు భాగం 2. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం వస్తువుల పొడవును కొలవడంలో జరిగే తప్పుల గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం వస్తువుల పొడవును కొలవడంలో జరిగే మరికొన్ని తప్పుల గురించి నేర్చుకుంటాము. ఈరోజు చోటు యొక్క తరగతిలో ప్రతి ఒక్కరూ 5 జానాల పొడవైన రిబ్బన్లను తీసుకురావాలని చెప్పారు. చోటు కూడా తన చేతితో కొలిచిన తర్వాత 5 జానాల పొడవైన రిబ్బన్లను తీసుకొచ్చాడు. నేహ, నా రిబ్బన్ చూడు. ఇదిగా, ఇది నా రిబ్బన్. పిల్లలు, మీరందరూ మీ యొక్క రిబ్బన్లను మీతో పాటు కూర్చున్న మీ స్నేహితుల రిబ్బన్తో పోల్చుకోండి. మీ ఇద్దరి రిబ్బన్ పొడవు సమానంగా ఉందా? మేడం, నేను 5 జానాల పొడవైన రిబ్బన్ను మాత్రమే తెచ్చాను, మరియు నేహ కూడా. కానీ నా రిబ్బన్ నేహ యొక్క రిబ్బన్ కంటే చిన్నదిగా ఉంది. చోటు, అలా ఎందుకు జరిగిందో నీకు తెలుసా? పిల్లలు, ఇలా ఎందుకు జరిగిందో మీకు తెలుసా? రండి చూద్దాం. ఇలా ఎందుకు జరిగిందంటే, పిల్లలు, ప్రతి ఒక్కరి చేతి కొలత వేరుగా ఉంటుంది. అందువల్ల మనం వేర్వేరు కొలతలు లేని వాటితో మనం కొలవాలి. అంటే కొత్త పెన్సిల్ లాంటివి. ఒకవేళ మనమందరం ఒక కొత్త పెన్సిల్ ద్వారా కొలిచి 5 జానల పొడవైన రిబ్బన్లను తీసుకువచ్చినట్లయితే, అందరి రిబ్బన్ యొక్క పొడవు సమానంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త పెన్సిల్ యొక్క పొడవు ప్రతి చోట దాదాపు సమానంగా ఉంటుంది. అవునా, ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు చూసారా పిల్లలు, పిల్లలందరూ 5 జానాల పొడవుతో రిబ్బన్ తీసుకువచ్చారు, కాని వారి చేతుల పొడవు వేరువేరుగా ఉన్నాయి. అందుకే రిబ్బన్ యొక్క పొడవు కూడా వేరువేరుగా ఉంది. కాబట్టి ప్రతి చోట సమానంగా ఉండేలాంటి వస్తువుతో మనం కొలవాలి. పిల్లలు, ఈరోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం వస్తువుల పొడవును కొలవడంలో జరిగే మరికొన్ని తప్పుల గురించి తెలుసుకున్నాము. మీరు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ పిల్లలు.